Useless fellows. Factory lonche peekesin tarvata kuda ila pan lekunda darlu kodutunnara? Amma garu abaddham aadindante baagundadani nuvvu maa pai pettina attempt to murder case nijam cheyataniki vachava. మన్మవ సాంబశివరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి మనోడివే చాలా థాంక్స్ అయ్యా థాంక్స్ నేను చెప్పుకుంటాను గానీ మీరు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ వర్కర్స్ మీద కంప్లైంట్ ఇవ్వండి అలాగేనమ్మా అన్నయ్య పద వాళ్ళ అందు చూద్దాం ఓ సందుక అందుకని మనం వాళ్ళకి ఇంకా దూరం అవ్వాలా వాళ్ళే మన మాట జవదాటకుండా మనకి దగ్గర అవ్వాలంటే ఇలా వాళ్ళని తోక తొక్కిన తాచుల్లా రెచ్చగొట్టకూడదు తోక ఊపే కుక్కలే మన చుట్టూ తిరగాలి ఎలా ఎలా ఏముందండి లాకౌట్ ఎత్తేయండి వాళ్ళపై పోలీస్ కేసులు ఎత్తేయండి ఒక నెల బోనస్ ఇచ్చేయండి అంతే వాళ్ళ కళ్ళకి మీరు దేవతలా కనిపిస్తారండి వారిల్లో తిరిగొచ్చిన మీ కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుంటారు ఓ వండర్ఫుల్ ప్లాన్ చెప్పావ్ హాయ్ నువ్వు ఏమో అనుకున్నాను గానీ చాలా తెలివైనవాడివే అయ్య బాబాయ్ నా సిగ్గేస్తున్నాండి డియర్ ఫ్రెండ్స్ అమ్మాయి గారు లాకౌట్ ఎత్తేశారు మీకు 2 నెలల బోనస్ ప్రకటించారు మీ మీద ఉన్న పోలీస్ కేసు కూడా ఎత్తేసాం శిరీష గారు జిందాబాద్ యాజమాన్యం అదిలారే కార్మికుల ఐక్యత అదిలారే యాజమాన్యం అదిలారే కార్మికుల ఐక్యత థాంక్యూ మిస్టర్ సాంబశివరావు యు ఆర్ రైట్ మీరు ఏం చెప్తే అది రైట్ మీ అనకాల ఈ రైట్ ఏం చదువుకున్నావ్ ఏం చదువుకోలేదండి ఏబిసిడి అలా కూడా రావా థమ్స్ అప్ తప్పితే ఏది రాదండి థమ్స్ అప్ అదేంటి అదేనండి ఏలుముద్ర ఇంత తెలివైన వాడివి చదువు కూడా రాదంటే నమ్మబుద్ధి కావడలేదు మీరే అంటున్నారుగా తెలివితేటలు ఉన్నాయని ఇక చదువు ఎందుకండి చదువుకుంటే తెలివితేటలని వేస్ట్ అయిపోతాయండి చదువుకుంటే తెలివితేటలు వేస్ట్ అయిపోతాయా ఓ యూస్లెస్ ఫెలో నిజమేనండి బాబు
మనిషికుంది 1/2 కిలో మెదడు అందులో తెలుగు తేటలు ఇరికించి చదువుకున్న చదువులు ఇరికితే బుర్ర తట్టుకోలేదండి బాబు ఈటకి పగిలిపోదండి అందుకు చదువుకోలేదంటావు హాయ్ సంశివరా ఆ ఏంటది ఆ ఏంటిది డే టైమ్ రంగులు పూస్తున్నారు దైవం ఏమను పట్టిందా కాదండి పాప ఏదో చేస్తున్నారు అదేంటి బొట్టు తుడిపేసి గాజులు పగలగొడుతున్నారు మొగుడు చచ్చిపోతే అట్టగా చేస్తారండి లేకపోతే విధవం తెలియదు కదండి పాపం ఏయ్ స్టాప్ ఇట్ స్టూపిడ్ ఫూల్స్ మీకు ఏమైనా బుద్ధి ఉందా ఆ మొగుడు టైం బాగోక చేస్తే వాడి కోసం అమ్మాయి స్వేచ్ఛ చంపుతారా బొట్టు పూలు తీసేస్తారా మేమే చేయమమ్మా దాని మొగుడు పోతూ పోతూ దాని పసుపు కుంకాలు పట్టుకుపోతేను పసుపు కుంకాలతో పాటు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాము ఈ బట్టలు కూడా విప్పేసి తెప్పండి మొగుడు ఉన్నప్పుడు అన్నం తింది ఇక నుంచి అన్నం తింటే మనేస్తుందా భర్త ఉన్నప్పుడు నీళ్లు తాగింది భర్త లేడని ఇప్పుడు నీళ్లు తాగడం మనేస్తుందా మనేదిగా అలాగే బొట్టు పెట్టుకోవడం ఎందుకు మనేయాలి పువ్వులు పెట్టుకోవడం ఎందుకు మనేయాలి చెప్పండి చెప్పండి మరి వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది దీకన్నా ఉండక్కర్లేదు స్టూపిడ్ ఇడియట్లా కూర్చుని ముండు బొప్తావా మొగుడు చచ్చిపోతే ఒక పూట బాధపడు రెండు పూట్ల ఏడు అంతగా అతన్ని మర్చిపోలేకపోతే అతను ఫోటో పట్టుకుని ఏడుస్తూనే ఉండు అంతేగాని ఆడదని పరువు తీకు మీరు తెలిసే చేస్తున్నారా తెలియక చేస్తున్నారా పేడ మహమ్మ నీకు కూడా యాచారాలు పిచ్చిందా నాకదే పిచ్చి నీకు పట్టింది లేకపోతే తాళి తెగి తను బాధపడుతుంటే మళ్ళీ బొట్టు పెట్టి ఎగతాళి చేస్తావా షట్ అప్ మొగుడు చచ్చిపోతే ఇలా బోడిక తయారు చేయాలా నీలాంటి వాళ్ళు ఉండబట్టే పసుపు కుంకాల రేటు పడిపోయాయి కరెక్ట్ పెళ్ళయ్యాక నీ మొగుడు చస్తే నువ్వు ముండ మోయకుండా బొడ్డు కింద బొమ్మల చీర కట్టుకుని తెగ తిరుగుదు గాన్లే ఇక్కడ మాత్రం అడ్డం రాకు లేదా తెలియకపోతే నేర్చుకో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళై భర్త లేని వాళ్ళకి తేడా తెలియడానికి ఈ పద్ధతులు బుద్ధి లేకుండా మాట్లాడుకో నాకు పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు మొగుడు లేరు అయినా నువ్వు బొట్టు పెట్టుకోట్లేదా బొట్టు చూపించగలవు గాని తాళి బొట్టు చూపించగలవా పెళ్ళైన తర్వాత భర్త బ్రతుకున్నాడంటానికి సాక్ష్యమే కాలు మెట్టలు ఆమె భర్త పోయాడని సాటి మనుషులకి తెలియ చెప్పాలి కాబట్టి బొట్టు తీసేస్తారు పెళ్లి కాకముందు లంగా ఓణిలతో పెళ్ళయ్యాక చీరా జాకెట్లతో మొగుడు చచ్చి పెళ్లి ముచ్చట తీరాక తెల్ల బట్టలతో ఉంచడం మన పెద్దలు పెట్టిన ఆచారం మొగుడు పోయాక కూడా తగుదునమ్మా అని టింగు రంగమని తిరిగితే ఎవరికో తిక్కరగి శీలం దోచేస్తాడు దోచేయని శీలం పోతే ఏమైంది మరి తెగించిందానివి నీకేం తెలిసే శీలం అంటే శీలం విలువ తెలిసిన వాళ్ళు అది పోకుండా ఉండటానికి పసుపు కుంకాలు పూలు నగలు తీసేసి తెల్ల బట్టలతో మామూలుగా కనిపించడానికి విధవం చేస్తారు అంటే అగ్లీగా కనపడాలి ఇక అమ్మాయికి ఏ మగాడితో టచ్ ఉండకూడదు ఎవరితో తిరగకుండా అందాన్ని కప్పేసుకుని మూల కూర్చోవాలి కానీ పెళ్ళం పోయిన మగాడు మాత్రం ఎవరితోనో తిరగొచ్చు ఏమైనా చేయొచ్చు మొగుడు పోయిన తర్వాత అమ్మాయికి స్పెషల్ డ్రెస్ వేసి మగాడిని ఇండైరెక్ట్ గా అమ్మాయి మీదకి రెచ్చగొట్టడానికి మీరందరూ ఇలా చేస్తున్నారు ఐ విల్ చేంజ్ దిస్ బ్లడీ టాప్ థింగ్ ఈ ఆచారాన్ని మారుస్తాను చాలే ఊరుకోవమ్మా నీ దారి నువ్వు పోక మధ్యలో నీ గొడవ ఏంటి నేను సాంప్రదాయకంగా పసుపు కుంకాలు తీసేసి తెల్ల బట్టలతోనే నా భర్తనే తలుచుకుంటా ఇదవరాలిగా బతుకుతాను వీళ్ళింతే వీళ్ళ జీవితాలు వీళ్ళు అస్సలు బాగుపడి చావరు అవునండి నిజం చెప్తే నిష్ఠురాలు తప్పు మీరు చెప్పిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు మీరు చెప్పిందే రైటు మీ అనకాలి రైటు థ్యాంక్ యూ సంబా ఒకటి ఈస్ట్ గోదావరి ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను నాతో రండి ఎక్కడికి ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజులుగా మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ మేము ఈ వయసులోనా ఇంకా 30 టచ్ అవ్వలేదు అప్పుడే సింటెక్స్ ట్యాంక్ లా తయారయ్యారు పదండి పదండి నెక్స్ట్ ఇలా చేయండి చేయండి ఒకటి త్వరగా బెంచ్ వందండి ఏ శిరీష ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా
ఈ పర్సనాలిటీ చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళగా లేరే కరెక్ట్ కృష్ణా జిల్లా వాళ్ళు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి కమ్ ఆన్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి త్వరగా త్వరగా స్టార్ట్ చేయండి కమ్ ఆన్ ఆ బెట్ గుడ్ గుడ్ వెరీ గుడ్ గా మా చెల్లెలాగా స్లిమ్ అయిపోవాలి బై బై చేంజ్ 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 ఓ ఏంటి ఇంత స్లో అమ్మా మీ కోసం ఎవరు ఆడొల్లు వచ్చారు నమస్కారం అండి నమస్తే మేము మహిళా మండలి నుంచి వచ్చామండి నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం ఈ ఊళ్ళో కూడా ఉమెన్స్ క్లబ్ ఉందంటే ఐ యామ్ రియల్లీ సర్ప్రైజ్ ఇంతకీ మహిళా మండలిలో మాట్లాడాల్సిన టాపిక్